సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పాసివ్ వాయిస్ లో సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ చూద్దాం ఐ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇచ్చారు అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న మాకు సలహా ఇచ్చారు యూ వర్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న మీకు సలహా ఇచ్చారు దై వర్ అడ్వైస్డ్ ఎస్టర్డే నిన్న వారికి సలహా ఇచ్చారు బాయ్స్ వర్ అడ్వైస్డ్ ఎస్టర్డే బాలురకు నిన్న సలహా ఇచ్చారు హీ వడ్వైస్డ్ ఎస్టర్డే నిన్న అతనికి సలహా ఇచ్చారు షీ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న ఆమెకు సలహా ఇచ్చారు ఇట్ వైజ్ ఇట్ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న దానికి సలహా ఇచ్చారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇంత మునిపోయి మనం చెప్పుకున్నాం కూడా ప్యాసివ్ వాయిస్లో సింపుల్ ప్రజెంట్లో చెప్పుకున్నాం ఓకే ఇక్కడ హీ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే అంటే నిన్న అతనికి సలహా ఇచ్చారు అంటే చేసింది అతను కాదు ఓకే సలహా ఇచ్చింది అతను కాదు అంటే సబ్జెక్ట్ అతను కాదు ఓకే అతను రిసీవర్ ఆబ్జెక్ట్ అన్ ఇక్కడ ఈ అనేది రిసీవర్ అంటే ఆబ్జెక్ట్ అనమాట ఓకే సబ్జెక్ట్ కాదు ఇది ఒకటి గుర్తుంచుకుంటే మీకు ప్యాసివ్ వాయిస్ అర్థమైపోయినట్లే ఇంతకు ముందుకు చెప్పుకున్నాం కూడా మనం ఇది ఓకే సో నెక్స్ట్ రామ వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న రామునికి సలహా ఇచ్చారు సీత వాజ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న సీతకు అడ్ సలహా ఇచ్చారు అయితే ఇప్పుడు ఇంటరాగేటివ్ చూద్దాం అంటే క్వశ్చన్ టైప్స్ చూద్దాం ఐ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇచ్చారా వర్ వి అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న మాకు సలహా ఇచ్చారా వరియు అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న మీకు సలహా ఇచ్చారా సో ఇలా ఓకే నెక్స్ట్ చూద్దాం దే అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న వారికి సలహా ఇచ్చారా వర్ బాయ్స్ అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న బాలురకు సలహా ఇచ్చారా వాజ్ హీ అడ్వైజ్డ్ ఎస్టడే అతనికి సలహా ఇచ్చారా నిన్న ఓకే వాజ్ షీ అడ్వైజ్ డ్ నిన్న ఆమెకు సలహా ఇచ్చారా వాజ్ ఇట్ అడ్వైజ్డ్ ఎస్టడే దానికి నిన్న సలహా ఇచ్చారా వాజ్ రామా అడ్వైజ్డ్ వేస్టడే నిన్న రామునికి సలహా ఇచ్చారా సో ఇలా వస్ సీత అడ్వైజ్ ఎస్టడే నిన్న సీతకు సలహా ఇచ్చారా ఐ వజంట్ అడ్స్టే నెగటివ్ చూడండి నిన్న నాకు సలహా ఇవ్వలేదు వి సలహాట్ అడ్వైజ్ ఎస్టడే నిన్న మాకు సలహా ఇవ్వలేదు వరంట్ అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న మీకు సలహా ఇవ్వలేదు దై వరంట్ అడ్స్డ్ ఎస్టడే నిన్న వారికి సలహా ఇవ్వలేదు బాయ్స్ వజంట్ అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న బాలు సలహా ఇవ్వలేదు హీ వజంట్ అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న అతనికి సలహా ఇవ్వలేదు షీ వజంట్ అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న ఆమెకి సలహా ఇవ్వలేదు ఇట్ వజంట్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న దీనికి సలహా ఇవ్వలేదు రామ వజం అడ్వైజ్డ్ ఎస్టడే నిన్న రామునికి సలహా ఇవ్వలేదు సీత వజంట్ అడ్వైజ్డ్ నేను నా సీతకు సలహా ఇవ్వలేదు ఓకే నెగటివ్ క్వశ్చన్స్ చూడండి వజంట్ ఐ అడ్వైజ్డ్ వేస్టాడే నిన్న నాకు సలహా ఇవ్వలేదా వి అడ్వైజ్డ్ వేస్తాడే నిన్న మాకు సలహా ఇవ్వలేదా వరంట్ అడ్వైజ్డ్ వేస్తాడే నిన్న మీకు సలహా ఇవ్వలేదా వరంట్ అడ్వైజ్డ్ వేస్తాడే ನಿನ್ನ ವಾರಿಗೆ ಸಲಹಾ ಇವೇದಾ ಸೋ ಇಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಟೂಡೆಂಟ್ ವಜಂಟ್ ಬಾಯ್ಸ್ ಅಡ್ವೈಸ್ ಡೇಸ್ಟೇ ನಿನ್ನ ಬಾಲುರ ಸಲಹಾ ಇವೇದ ವಜಂಟ್ ಹೀ ಅಡ್ವೈಸ್ ಡಸ್ಟೇ ನಿನ್ನ ಅತನಿಗೆ ಸಲಹಾ ಇವೇದ ವಜಂಟ್ ಷೀ ಅಡ್ವೈಸ್ಡ್ ಎಸ್ಟೇ ನಿನ್ನ ಆಮಕ್ಕೆ ಸಲಹಾ ಇವಲೇದಾ ವಜಂಟ್ ಇಟ್ ಅಡ್ವೈಸ್ ಡಸ್ಟೇ ನಿನ್ನ ದಾನಿಗೆ ಸಲಹಾ ಇವೇದಾ వజంట్ రామ అడ్వైజ్డ్ వేస్తాడే రామునికి నిన్న సలహా ఇవ్వలేదా వజంట్ సీత అడ్వైజ్డ్ వేస్తాడే నిన్న సీతకు సలహా ఇవ్వలేదా సో ఇలా అలాగే ఇక్కడ ఇంతకు మునుపే చెప్పుకున్నట్లు అడ్వైజ్డ్ అనేటువంటి వర్బ్ని రీప్లేస్ చేయడం ద్వారా అంటే వేరే వర్బ్తో రీప్లేస్ చేయడం ద్వారా మీకు ఎన్నో వాక్యాలు తయారవ్వడం అనేది జరుగుతుంది సో వర్బ్లను రీప్లేస్ చేస్తూ మీరు ఈ వాక్యాలను మరలా చదివినట్లయితే అంటే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేందుకు త్వరగా మీరు ఇంగ్లీష్లో త్వరగా మాట్లాడేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ వర్బ్స్ని మార్చి ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడండి ఇప్పటి కేవలం సాంపుల్ వీడియో ఇలాంటి వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరు డివిడీల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈ బుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రీ జీరో మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ డబ్ల్యూ వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి